వెజ్ శాండ్విచ్ ప్రిపరేషన్ చూసేద్దామండి ఫస్ట్ శాండ్విచ్ ని ప్రిపేర్ చేసుకోవడానికి గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి అరకప్పు దాకా నీట్గా నీటిలో శుభ్రం చేసుకున్నటువంటి కొత్తిమీరను వేసుకోవాలండి అరకప్పు దాకా పుదీనాని ఇలా ఆకుల్లాగా విడిపించుకొని నీటిలో శుభ్రం చేసుకుని వేసుకోవాలండి అలాగే ఇంచు అల్లాన్ని పైన పొట్టును తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మూడు నాలుగు వెల్లుల్లి ఇరవలు రెండు పచ్చిమిర్చి అలాగే అర టీ స్పూన్ దాకా మిరియాల పొడి టూ టేబుల్ స్పూన్ దాకా చిక్కటి పెరుగు రుచికి సరిపడా సాల్టు పావు టీ స్పూన్ దాకా చక్కెరని వేసుకొని వీటి మొత్తాన్ని కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఎక్కడు గడ్డలు పలుకుల్లాగా లేకోకుండా ఇలా వీడియో లో చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి మనకి శాండ్విచ్ కోసం గ్రీన్ చట్నీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు గ్రీన్ చట్నీని పక్కన పెట్టేసి ఇప్పుడు శాండ్విచ్ కోసం వెజ్ స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజీ తరుగుని పావు కప్పు వరకు వేసుకోవాలండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లి తరుగును టూ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా తరుగుని పావు కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కీరా ముక్కలు పావు కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు పావు కప్పు దాకా వేసుకోవాలండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకొని అలాగే అర టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ను వేసుకోవాలండి మీ దగ్గర చిల్లీ ఫ్లెక్స్ కనుక లేకపోతే కారపొడినే వేసుకోవచ్చు అండి అలాగే పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడి అర టీ స్పూన్ దాకా ఆరిగానోన్ కానీ లేదా పిజ్జా మిక్స్ కానీ వేసుకోవచ్చండి అలాగే కొద్దిగా చిటికెడ అంటే చిటికెడ సాల్ట్ను వేసుకొని ఇప్పుడు ఇందులోకి ప్లెయిన్ వెజ్ మైనీస్ ని వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి నేనైతే ఇక్కడ సాల్టెడ్ వెజ్ ప్లెయిన్ మైనీస్ ని వేసుకుంటున్నానండి బయట మార్కెట్లలో చాలా రకాల మైనీస్లు దొరుకుతాయండి మైనీస్ ని వేసుకున్నాక ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ మైనీస్ అంతా కూడా బాగా కలిసిపోయే విధంగా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు శాండ్విచ్ కోసం మనకి స్టఫింగ్ గ్రీన్ చట్నీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు శాండ్విచ్ని ని ఎలా చేయాలో చూద్దామండి ఇప్పుడు టూ బ్రెడ్ పీసెస్ ని తీసుకోవాలండి నేనైతే ఇక్కడ నార్మల్గా యూస్ చేసే మిల్క్ బ్రెడ్తోనే శాండ్విచ్ని ని ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు ఒక బ్రెడ్ పీస్ తీసుకొని దీనికి బటర్ స్ప్రెడర్ తో బటర్ని స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బ్రెడ్కి బటర్ని స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బ్రెడ్ పీస్ ని శాండ్విచ్ మేకర్లో పెట్టుకోవాలండి శాండ్విచ్ మేకర్ కనుక లేకపోతే సేమ్ ప్రాసెస్ ని తవ్వా మీదైనా కూడా ఈ శాండ్విచ్ని ని రోస్ట్ చేసుకొని తీసుకోవచ్చండి ఇప్పుడు శాండ్విచ్ మేకర్ లో పెట్టుకున్న బ్రెడ్ పీస్ పైన ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి గ్రీన్ చట్నీని హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఇలా జామ్ స్ప్రెడర్తో బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి బ్రెడ్ పీస్ మొత్తానికి కూడా ఇలా గ్రీన్ చట్నీని స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు దీని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి వెజ్ స్టఫింగ్ని వన్ టేబుల్ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పెట్టుకొని దీన్ని కానీ బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి బ్రెడ్ అంతా కానీ వెజ్ స్టఫింగ్ని బ్రెడ్ అంతా బాగా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇంకొక బ్రెడ్ పీస్ని తీసుకొని దీనిపైన కొద్దిగా టమాటా కిచప్ని వేసుకొని బ్రెడ్ పీస్ మొత్తానికి కూడా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా టమాటా కిచప్ మొత్తాన్ని కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి టమాటా కిచప్ని ని బ్రెడ్ అంతా కూడా ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ బ్రెడ్ పీస్ను కూడా ఇలా శాండ్విచ్ మేకర్లో పెట్టుకోవాలండి ఇప్పుడు దీనిపైన కూడా కొద్దిగా బటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి బ్రెడ్ పీస్ కి బటర్ని బాగా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు శాండ్విచ్ మేకర్ని క్లోజ్ చేసుకునేసి స్టవ్ మీద ఈ శాండ్విచ్ మేకర్ని పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక అర నిమిషం పాటు బాగా కాల్చుకోవాలండి ఒక సైడు అర నిమిషం తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని ఈ పక్క కూడా ఒక అర నిమిషం పాటు బాగా కాల్చుకోవాలి మంటని పూర్తి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు రెండు పక్కల కూడా శాండ్విచ్ను తిప్పుకుంటూ బ్రెడ్ అనేది ఇలా మంచి కలర్ వచ్చే వరకు బాగా కాల్చుకున్నాక ఇప్పుడు దీన్ని తీసేసుకొని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలండి ఇంతేనండి చాలా ఈజీగా వెజ్ శాండ్విజ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పిన సేమ్ ప్రాసెస్లోనే ఎన్ని శాండ్విజ్లు కావాలనుకుంటే అన్ని శాండ్విజ్ని ప్రిపేర్ చేసుకొని తీసుకొని సర్వ్ చేసుకోవడం ఇంతేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోగలిగే ఈ బ్రెడ్ టోస్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ఫస్ట్ బ్రెడ్ టోస్ట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా శనగపిండిని తీసుకోవాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా కారం అర టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి అర టీ స్పూన్ దాకా పసుపు అర టీ స్పూన్ దాకా చాట్ మసాలా రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని ఫస్ట్ ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా విసుకరితో ఒక అర నిమిషం పాటు బాగా కలుపుకోవాలండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ ఈ శనగపిండి మిశ్రమం మొత్తాన్ని కూడా బ్యాటర్ లాగా కలుపుకోవాలండి నీళ్ళనేది ఒకేసారే వేయకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ శనగపిండి బ్యాటర్ని మరీ లూజ్గా మరీ గట్టిగా కాకోకుండా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నంత థిక్నెస్లో కలుపుకుంటే సరిపోతుందండి మనం బజ్జీలకి ఎలా అయితే కలుపుకుంటామో ఆ థిక్నెస్లో కలుపుకోవాలి ఈ బ్యాటర్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ శనగపిండి బ్యాటర్ మొత్తాన్ని కూడా కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ ఈ థిక్నెస్లో కలుపుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి తరుగు ఒకటి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లి తరుగు టూ టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో తరుగు టూ టేబుల్ స్పూన్ దాకా తురుముకున్నటువంటి క్యారెట్ తురుము వన్ టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకొని మరొకసారి అంతా కూడా బాగా కలిసే విధంగా ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలండి బ్యాటర్లో ఇవన్నీ కూడా బాగా కలిసిపోయే విధంగా ఇప్పుడు ఈ శనగపిండి బ్యాటర్ని పక్కన పెట్టేసి మరో పక్కన స్టవ్ మీద తవ్వాని కానీ లేదా ఇలా ఆమ్లెట్ ప్యాన్ ఉంటుంది కదా దాన్ని కానీ స్టవ్ మీద పెట్టుకొని ప్యాన్ని బాగా వేడి చేసుకోవాలండి ప్యాన్ బాగా వేడి అయిన తర్వాత కొద్దిగా బటర్ని వేసుకొని బటర్ అంతా కూడా ఈ ప్యాన్కి ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి బ్యాటర్లు నేనైతే నార్మల్ మిల్క్ బ్రెడ్ని ఒక పీస్ తీసుకున్నానండి బ్రెడ్ పీస్ని తీసుకున్నాక ఇప్పుడు ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా శనగపిండి బ్యాటర్లో ఈ బ్రెడ్ పీస్ని ఇలా బాగా డిప్ చేసుకొని తీసుకోవాలండి ఎక్కడ బ్రెడ్ అనేది కనిపించుకోకుండా ఇలా శనగపిండిలో బ్రెడ్ పీస్ని బాగా డిప్ చేసుకొని తీసుకున్న తర్వాత ఆల్రెడీ మనం బటర్ వేసుకొని ప్యాను వెయిట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ ప్యాన్లో ఈ బ్రెడ్ పీస్ని పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా టోస్ట్ చేసుకోవాలండి ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇప్పుడు రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని ఈ పక్క కూడా బ్రెడ్ పీస్ని బాగా టోస్ట్ చేసుకోవాలండి రెండు పక్కల కూడా తిప్పుకుంటూ మంచి ఇలా లైట్ గోల్డెన్ షేడ్ కలర్ వచ్చేంత వరకు బటర్తో బాగా టోస్ట్ చేసుకోవాలండి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రెడ్ టోస్ట్ని రెండు పక్కలా కానీ తిప్పుకుంటూ ఇలా మంచి లైట్ గోల్డెన్ షేడ్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసేసుకొని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలండి ఇంతేనండి ఇప్పుడు చెప్పిన సేమ్ ప్రాసెస్లోనే మీకు ఎన్ని బ్రెడ్ టోస్ట్లు కావాలనుకుంటే అన్ని బ్రెడ్ టోస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వేడివేడిగా బ్రెడ్ టోస్ట్ని టమాటోకి చెప్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఇక్కడ ఆలు శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ ఒక మూడు మీడియం సైజులు ఉండే బంగాళాదుంపల్ని తీసుకొని మెత్తగా ఉడికించుకొని తీసుకున్నానండి ఉడికించుకున్న బంగాళదుంపలకి పైనున్న పొట్టు మొత్తాన్ని కూడా తీసేసుకొని బంగాళాదుంపలు మొత్తాన్ని కూడా ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అరకప్పు దాకా తరుగు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి అలాగే ఇందులోకి అర టీ స్పూన్ దాకా ధనియాల పొడి అర టీ స్పూన్ దాకా గరం మసాలా పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడి అర టీ స్పూన్ దాకా కారం రుచికి సరిపడా సాల్ట్ను వేసేసుకొని ఫైనల్గా అరబద్ద లెమన్ జ్యూస్ను కూడా పిండుకొనేసి ఇవన్నీ కూడా బాగా కలిసిపోయే విధంగా ఒక రెండు నిమిషాల పాటు చేత్తో బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు ఆలు శాండ్విచ్ కోసం ఆలు స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మరో పక్కన బ్రెడ్ స్లైస్ని తీసుకుందాము నేనైతే ఇక్కడ నార్మల్గా యూజ్ చేసే మిల్క్ బ్రెడ్తోనే శాండ్విచ్ని ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే శాండ్విచ్ బ్రెడ్తో కానీ శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫోర్ బ్రెడ్ పీసెస్ని తీసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలండి ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు బ్రెడ్ పీసెస్కి గ్రీన్ చట్నీని అప్లై చేసుకోవాలి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బ్రెడ్ పీస్ మొత్తానికి కూడా గ్రీన్ చట్నీని బాగా అప్లై చేసుకున్న తర్వాత మిగతా రెండు బ్రెడ్ పీసెస్ కి మైనీస్ని కానీ టమాటో కిచెప్ కానీ స్ప్రెడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ టమాటో కిచెప్ స్ప్రెడ్ చేస్తున్నాను మిగిలిన రెండు బ్రెడ్ పీసెస్ కూడా ఇలా టమాటో కిచెప్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు స్టఫింగ్ ఒక పిడికడంతా తీసుకొని గ్రీన్ చట్నీ అప్లై చేసి బ్రెడ్ స్లైస్ మీద ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఆలు స్టఫింగ్ మొత్తాన్ని కూడా నీట్గా సర్దుకోవాలండి ఇలా ఆలు స్టఫింగ్ని గ్రీన్ చట్నీ అప్లై చేసిన స్లైసెస్ మీద పెట్టేసుకున్న తర్వాత టొమాటో సాస్ని స్ప్రెడ్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ని తీసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఆలు స్టఫింగ్ మీద పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ మీద బటర్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా బటర్ని స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు దీని పక్కన పెట్టేసి మరో పక్కన మనము శాండ్విచ్ని టోస్ట్ చేసుకోవడానికి దోశ తవ్వాని పెట్టుకొని తవ్వాని కాస్త వేడావనివ్వాలి తవ్వా కాస్త అయిన తర్వాత మనం ముందుగా బటర్ రాసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ పీస్ని ఇలా కిందకు పెట్టుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక నిమిషం పాటు బాగా టోస్ట్ చేసుకోవాలి బాగా టోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇట్ సైడ్ కూడా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పైన సైడ్ కూడా బటర్ని అప్లై చేసుకొని ఇప్పుడు దీన్ని రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలండి మంటని టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ శాండ్విచ్ని టూ సైడ్స్ కూడా కాల్చుకోవాలండి మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా లైట్ గోల్డెన్ షేడ్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకొని తీసుకోవాలి ఇలాగ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసేసుకొని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి ఇలానే ఇప్పుడు చెప్పిన సేమ్ ప్రాసెస్లోనే మీకు ఎన్ని శాండ్విచ్లు కావాలనుకుంటే అన్ని శాండ్విజ్లని టోస్ట్ చేసుకొని వేడివేడిగా టమాటోకి చెప్తూ కనుక సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మళ్ళీ పన్నీర్ శాండ్విచ్ ప్రిపరేషన్ చూసేద్దాం ఫస్ట్ అయితే పన్నీర్ శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఇందులోకి కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లితెరుగును వేసుకోవాలి అలాగే ఇంకొక కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలండి ఇంకొక కప్పు దాకా తురుముకున్నటువంటి క్యారెట్ తురుమును వేసుకోవాలి ఇందులోనే పావు కప్పు దాకా ఉడికించుకున్నటువంటి స్వీట్ కార్న్ గింజల్ని వేసుకోవాలండి కొద్దిగా బాయిల్ చేసుకొని వేసుకుంటే మనకు తిన్నప్పుడు టేస్ట్ అనేది బాగుంటుందండి మీ ఇష్టం అండి వెజిటేబుల్స్ అనేది మీకు ఏవైతే వీలుగా ఉంటే అవి వేసుకోవచ్చు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకునేసి ఇక్కడ నేను హండ్రెడ్ గ్రామ్స్ దాకా పన్నీర్ని తీసుకొని గ్రేట్ చేసుకోవాలండి సన్నగా తురుముకోవాలి లేదంటే చేత్తో ఇలాగ పొడి పొడిగా మ్యాష్ చేసుకోవాలి ఇందులోకి వేసుకోవాలి పన్నీర్ని గ్రేట్ చేసుకొని తీసుకున్నాక ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడి పావు టీ స్పూన్ దాకా కారప్పొడి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి అలాగే ఇంకొక పావు టీ స్పూన్ దాకా ఆరిగానో వేసుకోవాలండి మీరు కావాలనుకుంటే కారపొడికి బదులుగా చిల్లీ ఫ్లెక్స్ అయినా వేసుకోవచ్చు వీటిని తీసుకున్నాక ఇందులోనే వెజ్ మైనీస్ అండి వన్ టేబుల్ స్పూన్ దాకా మైనీస్ని కూడా వేసుకొని ఇప్పుడు ఇవంతా కూడా బాగా కలిసే విధంగా చేత్తో కానీ స్పూన్తో కానీ ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇలాగా శాండ్విచ్ కోసం పన్నీర్ స్టఫింగ్ని రెడీ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మరో పక్కన రెండు బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలండి నేనైతే ఇక్కడ నార్మల్గా మిల్క్ బ్రెడ్నే తీసుకుంటున్నాను శాండ్విచ్ కోసం మీరు కావాలనుకుంటే వీటు బ్రెడ్ లేదా శాండ్విచ్ బ్రెడ్తోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు బ్రెడ్ని తీసుకున్నాక ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్కి వచ్చేసి గ్రీన్ చట్నీని అప్లై చేసుకోవాలి ఇంకొక బ్రెడ్ స్లైస్కి వచ్చేసి టమాటో సాస్ని అప్లై చేసుకోవాలండి ఒక బ్రెడ్ స్లైస్కి గ్రీన్ చట్నీ ఇంకొక బ్రెడ్ స్లైస్కి టమాటో కిచప్ని స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ స్టఫింగ్ని తీసుకొని కొద్దిగా ఒక బ్రెడ్ స్లైస్ మీద ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బ్రెడ్ మీదంతా కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలండి చేత్తో ఇలాగా పన్నీర్ స్టఫింగ్ని బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకున్నాక ఇంకొక బ్రెడ్ స్లైస్ ఉంది కదా టమాటో కిచెప్ స్ప్రెడ్ చేసుకున్నటువంటి దాన్ని పన్నీర్ స్టఫింగ్ మీద పెట్టేసుకోవాలండి ఇప్పుడు మీరు కావాలనుకుంటే శాండ్విచ్ మేకర్లోనైనా టోస్ట్ చేసుకోవచ్చు లేదనుకుంటే కనుక తవ్వా మీద అయినా టోస్ట్ చేసుకోవచ్చండి దీనికి పైన కొద్దిగా బటర్ని స్ప్రెడ్ చేసుకొని శాండ్విచ్ మేకర్లో పెట్టేసుకొని ఇంకొక పక్కన కూడా బటర్ని కొద్దిగా అప్లై చేసుకొని మూత క్లోజ్ చేసేసుకోవాలండి ఇప్పుడు శాండ్విచ్ మేకర్ని స్టవ్ మీద పెట్టుకొని మంటను పూర్తి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక అర నిమిషం పాటు ఒక సైడ్ బాగా కాల్చుకోవాలి ఇంకొక అర నిమిషం తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని ఈ పక్క కూడా ఒక అర నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే మంచిగా కాల్చుకోవాలండి శాండ్విచ్ అనేది మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా మధ్యలో మూత ఓపెన్ చేసుకుంటూ చూసుకుంటూ మంటని తక్కువలోనే పెట్టుకొని శాండ్విచ్ని బాగా టోస్ట్ చేసుకోవాలండి శాండ్విచ్ ఇలా రెండు పక్కల కూడా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా టోస్ట్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి ఇలానే ఇప్పుడు చెప్పిన సేమ్ ప్రాసెస్లోనే మీకు ఎన్ని శాండ్విచ్లు కావాలనుకుంటే అన్ని శాండ్విజ్లను ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి